అట్లానే ఈ దృశ్యమాన ప్రపంచాన్ని అంటే జాగృత అవస్థను అర్థం చేసుకుంటే సాధన పదింతలు అవుతుంది. దేహాత్మ భావన లేక జ్ఞానము మాయ, దేహాత్మ భావనతో అజ్ఞానము మాయ. శాలీయుడు తను అల్లుకున్న గుళ్ళో తనే చిక్కుకున్నట్టుగా కనపడుతుంది, ఏం చిక్కుకోదుగా కనపడుతుంది. అట్లనే మనసు ఏంటి తనే పెట్టుకుంటుంది, కనపడుతుంది, కదిలి వెళ్ళిపోతుంది, అదృశ్యం అవుతుంది. దృశ్యము కొంతసేపు దాంతో సంబంధము, ఆ తర్వాత అదృశ్యం అవటమేగా ఇది మెలకు అంతా. శ్రీ శివానందమూర్తి భగవానుల వారి గీతా ప్రసంగాల్లో మనకి ఇంకా వివరణ ఇస్తున్నారు. స్వామి ఈ మాయాలోకమును సృష్టించి అందులో ఉన్న జీవులలో మాయ రూపంలో ప్రవేశించి మాయామోహాదులచే వాళ్ళు చేసే కర్మలను వాళ్ళ చేతనే ఫలం అనుభవించేలా ఏర్పాట్లన్నీ చేసి భగవంతుడు సాక్షిభూతులై దూరంగా ఉంటున్నాడు. ఈ సృష్టి క్రమంలో మనం చేసే కర్మలకు కానీ మనం పొందే ఫలాలకు కానీ ఆయన బాధ్యుడు కాడు. ఒక్క ముక్తి విషయంలోనే భగవంతుడు కర్మకృత్ అవుతున్నాడు. మరి ఆరాధనా ఫలం పొందడం ఏమిటన్న విమర్శ ఒకటి వస్తుంది. ఇదంతా మాయాజాలంతో నిర్మితమైన లోపభూయిష్టమైన ఈ ప్రకృతిలో భాగం మాత్రమే, అంతేగాని ప్రకృతికి అతీతమైన ఫలమును కర్మల ద్వారా భగవంతుడి నుండి పొందినవాడు ఎవడూ లేడు. ఇది కర్మ రహస్యం. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. వసుదేవ సుతం దేవం కంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. మనం దాన్ని విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఇవాళ మనం మాట్లాడుకునేది కొద్దిగా అనేక విషయాల సారం, ఇది వేదాంత సారం కూడా. అంటే మొత్తం మన జీవన విధానంలో ఒకసారి మనం అక్రమణిక గుర్తుపెట్టుకుంటే, గుర్తు తెచ్చుకునేటట్టయితే ఉనికి చైతన్యము మనసు అనే ఆ విధానంలో ఉనికి చైతన్యం అవటం, చైతన్యం మనసుగా మారటం, ఇది ఉనికి చైతన్యం అయిన తర్వాత ఉనికి చైతన్యం మధ్య ఎప్పుడైతే ఆ చైతన్యాన్ని అంటే సృష్టి ఏర్పడుతుంది అప్పుడు గుర్తుపడతాం కదా, ఆ ఎరుకలోకి వస్తుంది. ఆ ఎరుకలోకి వచ్చిన క్షణాన్నే మనసు అంటున్నాము. అదే పెద్దలు జ్ఞానులు ఏమంటున్నారంటే ద్రష్టకి దృశ్యానికి మధ్య, దృశ్యం అంటే చైతన్యమే, దృశ్యానికి మధ్య మనసు ఉంటుంది, అదే మనసు అంటే. అంటే ఏంటి, దృశ్యము యొక్క ఎరుక ద్రష్టకి కలిగేటట్టయితే దాన్నే మనసు అయింది కదా. ఇక రెండోది మాయ అనే పదం కూడా ఒకటి వచ్చింది. మాయ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనసు అంటూ వచ్చిందో అపార్థం ఉన్నంతసేపు అది మాయగా పిలవబోతుంది. అపార్థం పోయి ఎప్పుడైతే అది జ్ఞానం కింద మారిందో ఇంకా మాయ అనేది ఉండదు. ఇక ద్రష్టాదృక్కు దృశ్యం అనేది ఒకటి ఉంటుంది. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇకపోతే మాయను మనం చెప్పుకున్నాం చాలాసార్లు కూడా. మనసే మాయ, మనసే బంధము, మనసే మోక్షం. మనసు అంటే ఏంటి? మనసు అంటే దృశ్యం ఎరుకలోకి వచ్చినప్పుడు, అంటే చైతన్యం ఎరుకలు, చైతన్యం ఎరుకలోకి రావటంలోనే ద్రష్ట దృక్కు దృశ్యము, జగత్తు జీవుడు ఈశ్వరుడు అనేటువంటి అక్రమణిక అంతా కూడా ఎరుకలోకి వస్తుంది. అందులో ముఖ్యంగా ఈ శరీర సంబంధమైన ఎరుక, శరీర స్పృహ అంటే దేహాత్మ భావన ఎరుకలోకి వస్తుంది. దాన్ని మూలమాయ అని అన్నారు. మూలమాయ అది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి మాయ యొక్క పదం ఇంకా దాని కదలిక, దాని అడుగు మొదలైంది. అందుకని పెద్దలు ఏం చెబుతారు అంటే జ్ఞానులు దేహమే ఉన్నంతకాలం సందేహం ఉంటుంది అని అన్నారు. దేహమే సందేహము అని, దేహం అనే భావన మాయ అని, అంటే దేహాత్మ భావన పోయిన తర్వాత మాయ బంధించదు అని, దాన్నే జ్ఞానము అని, ముక్తి అని ఇట్లాంటి అనే పదాలు దాన్ని మనకి పెద్దలు వివరణ చేశారు తాత్పర్యంగా. ఇది మనం మననం చేసుకోవాలి. బహుశా స్పష్టత ఉంది కాబట్టి మాయ అది. ఇప్పుడు జీవుడెవరు? మాయ కాదు, మాయ కాదు. మాయ ఎవరికి? మనసుకి, ద్రష్టకి, దృశ్యానికి మధ్య, దృశ్యము యొక్క ఎరుక ఆ ద్రష్టకి ఉనికికి కలిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆ మనసు అయింది కదా, ఆ మనసునే మనం ఏమంటున్నాం మాయ అనేటట్టయితే, మనసే మాయ అయితే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వ్యావహారిక జగత్తులో జాగృత అవస్థలో స్వప్నావస్థలో జీవుడుగా పిలువబడుతూ మాయమోహితుడై జీవుడైనప్పుడు అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం జీవుడు అంటే దాన్నే అన్నారు, ఆ మనసునే జీవుడుగా పిలువబడింది. అసలు దాని స్వరూపం ఉనికి అయినా ఆత్మ అయినా జీవుడుగా పిలువబడి మార్చబడలేదు. అట్లా దాని స్వరూపం అదే పూర్వస్వరూపం. కానీ అపార్థం చేత, ఈ సంపర్కం చేత, సంబంధం చేత ఇది బాగా మనం మనసులో పెట్టుకోవాలి. ఇకపోతే రెండోది ఏమిటి అంటే, ఎప్పుడైతే ఈ మనసు జీవుడైంది కదా, ఎప్పుడైతే మనసు వచ్చిందో మాయ అంటే ఏం లేదు. ద్వంద్వభావము, జీవభావము, ద్వైతభావము, వైరుధ్యము ఇవన్నీ కూడా మాయ అంటే, మాయ అంటూ కూడా ఏమి లేదు. ఆ భావం ఏర్పడటం. కాబట్టి ఇందాక ద్రష్ట ఎప్పుడైతే దృశ్యానికి మధ్య, ద్రష్టకి దృశ్యానికి మధ్య దృక్కు అంటే ఆ మనసు ఏర్పడిందో అది జీవుడైంది అన్నాం కదా. ఎప్పుడైతే జీవుడైందో ఇంకా దానికి అది మాయ అని పేరు. అయితే ఇంక అన్ని కల్పనలు అంటే అందులో దేహాత్మ భావన ముఖ్యమైనది, దేహం నేననే భావన. అది ఏమవుతుంది అంటే స్వరూపాన్ని మర్చిపోయి దేహము నేనే అనుకొని ఇక ఇందులో బంధితం అవుతుంది. ఆ మనసు మన ఏమో మనుష్యానం కారణం బంధం మోక్షం అంటే, దేహాత్మ భావన ఉంటేనేమో బంధము, దేహాత్మ భావన పోయి స్వరూప జ్ఞానం కలిగితేనేమో ముక్తి మోక్షము అని పెద్దలు చెబుతున్నారు. ఇవి మన ఎప్పుడు ఏం చదువుకున్నా కూడా ఈ మూల సూత్రాలు మనం మర్చిపోకూడదు. అట్లయితేనే మనం ఒక అడుగు ముందుకు వేస్తాం. ఇకపోతే ఈ మనసు ఎప్పుడైతే తన స్వరూప జ్ఞానం తెలిసిందో, లేదా అది పరమాత్మని అనుకుందో, అయింది కదా తెలుసుకున్నప్పుడు అది పరమాత్మే, అప్పుడు ఏమైంది? సాక్షి అయింది. లేకపోతే ఏమైంది? బంధితుడైంది. జీవుడు అయినప్పుడు ఏమవుతుంది అంటే తనే కోరుకుంటుంది, తనే చేస్తుంది, తనే కర్మబంధాన్ని చేసుకొని తనే దానికి బద్ధుడై ఈ కర్మ అంతా, సాక్షిగా కాదు జీవుడుగా మనసుగా అంటే దేహాత్మక భావన కలిగిన కదలిక కలిగిన మనసుగా అంటే ఆ శక్తి కదా మనసు అంటే. ఆ శక్తి అట్లా ఉంటేనేమో మాయామోహితుడై తన కర్మకు తనే బుద్ధుడవుతున్నాడు. ఒకవేళ జ్ఞానం కలిగితే తానే పరమాత్మగా సాక్షిగా ఈ సమస్త కర్మలకి అంటే ఎప్పుడైతే మనసు ఏర్పడిందో, రవి గారు మనసు ఏర్పడిందో ఆ మనసుగా త్రివిధ అవస్థలు ఉన్నాయి అనే భావన వస్తుంది. ఎందుకంటే త్రివిధ అవస్థలు ఉన్నాయి కాబట్టి త్రివిధ అవస్థలోనేగా అవస్థలు. నిద్ర ఎవరికి? దేహం ఉన్నవాడికి. స్వప్నం ఎవరికి? దేహం ఉన్నవాడికి. జాగృతం ఎవరికి? దేహం ఉన్నవాడికి. ఇదే ఈ భావన అంతా దేనికి? మనసుకి. మనసుకి అంటే మళ్ళీ ఇప్పుడు దేహాత్మభావన ఉంటే, దేహాత్మభావన ఉంటే అంటే భావన మాత్రమే ఉంటేనే, దేహం ఉంటే కాదు, దేహం నేననే భావన ఉంటే. ఈ స్పష్టత మనకి ప్రతిసారి మనసులో ఇది పెట్టుకొనే మనం కదులుతూ ఉండాలి. ఇది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మాయలోకం సృష్టించిందంటే అర్థమైందే. ఎప్పుడైతే ద్రష్టకి దృశ్యానికి మధ్య ఒక ఎరుక వచ్చిందో మాయాలోకం అయిపోతుంది. అది మాయ సృజించబడింది. అందులో ఉన్న జీవులలో మాయ రూపంలో ప్రవేశించి అందులో ఉన్న జీవులు ఇప్పుడు దాన్ని జీవుడు అని పిలుస్తున్నారు. మాయ రూపంలో ప్రవేశించి అంటే మాయ రూపంలో ప్రవేశించడం ఏమీ లేదు, ఆ ప్రక్రియలోనే ఉంది అదంతా. ఆ ప్రక్రియ యొక్క అర్థం అయితే అది ఉండదు, అర్థం కాకపోతే జీవుడయ్యాడు, మాయ అయిపోయింది, ఇక అంత ప్రవేశించి అని అన్నారు. మాయలో ముఖ్యమైనది ఏమిటి అంటే అత్యంత ముఖ్యమైన మాయ మోహం. మోహం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే అది ఇది ద్రష్ట దృక్కు దృశ్యం అని మూడు ఉంటే ద్రష్ట దృశ్యానికి భిన్నమైపోతాడు. అప్పుడు చూచేవాడు అనేది ఇంకొకటి అయిపోతుంది, మూడు అయిపోతాయి, త్రిపుటి అవుతుంది. అది ద్రష్ట దృక్కు దృశ్యంలో దృక్కు మధ్యలో ఉండి బిందువు అయి ద్రష్ట దృశ్యం అనేది ఒక త్రిపుటి అయ్యి, త్రిపుటిలో దృక్కు ఒకటి, చూచేవాడు ఒకడు, చూడబడేది ఒకటి, పొందబడేదనే వస్తున్నాయి కదా. ఇక త్రిపుటి అంతే, కర్తకర్మక్రియ అని అయిందా. ఈ మూడు ఎప్పుడైతే వస్తాయో మోహం గురించి చెబుతాం. ఎప్పుడైతే ఏమైంది అది వేరు అన్నప్పుడు నాకు కావాలి అనిపించిన తర్వాత దానికోసం పదే పదే ఈ భౌతిక జీవనం అంతా అదే, మనసు అటువైపు వెళ్ళటం. దానికోసం మోహం అంటే అర్థం ఏంటి, వదిలిపెట్టి ఉండలేని స్థితి, ఈ దేహాన్ని కానీ లేకపోతే ఈ ప్రపంచాన్ని, అంటే మనసు దృశ్య ప్రపంచాన్ని వదలలేని ఆ భావన పేరు మోహం. అంటే ఎందువల్ల అంటే ద్వంద్వభావం వచ్చింది, అది వేరు ఇది వేరు అని. వేరుభావం ఉందా లేదా అంటే మనం మొన్న మాట్లాడుకున్న ద్రష్ట దృక్కు దృశ్యము ఒకటే అని తెలుసుకునేంతవరకు, త్రిపుటి పోయేంతవరకు మోహం తప్పదు. మోహము అంటే అర్థమైందా, ఆకర్షణ. ఇక వదిలిపెట్టి ఉండలేము, భార్యనండి పిల్లలనండి, వద్దు తప్పు ఉప్పు అని చెప్పట్ల, దాని లక్షణం అంతే. మీకు అర్థమైంది. ఎందుకు ట్రైన్లో పరిచయం అయితేనే వాళ్ళని వదిలిపెట్టి రావాలంటే ఎట్లా, ఆ ట్రైన్ వదిలిపెట్టి రావాలంటే ఎట్లా, అట్లా ఉంది ఇది. ఈ విధానం అంతా అలానే ఉంది. మోహము అంటే వదిలిపెట్టి ఉండలేము. ప్రేమ అంటే అట్లా కాదు, ప్రేమ అంటే వదిలిపెట్టి ఉండటం ఉండదు, అందులో ఒకటిగా ఉంటుంది, జీవనం అంతా ఒకటి. ప్రేమ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటాం, వదిలిపెడుతున్నాం, ఈ శ్వాసక్రియ అంతా ప్రేమే. మోహం ఏం లేదు. దేహం మీద మోహం ఉంటుంది కానీ శ్వాసక్రియ మీద ఏముంది, చాలా యథాలాపంగా వెళ్ళిపోతుంది. ఆ ప్రక్రియ సహజంగా ఉంటుంది, అర్థమవుతుంది అది. అట్లా మోహము అంటే మనసు ఆ క్రియతో ఆ అనుభవంతో అనుభూతితో సంపర్కం పెట్టుకొని దానికోసమే పరితపిస్తే దానికి మోహం అని పేరు. గుర్తుపట్టి దాన్ని వినియోగంలో ఒకటైపోతే అది ప్రేమే. ప్రేమ అంటే సహజ ప్రక్రియ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది అసలు కర్మ అంటే ఆ కర్మనే యోగం అన్నారు. ప్రేమతో కూడిన కర్మ యోగమైంది, కర్మయోగమైంది. మోహంతో కూడిన కర్మ వియోగము, విషాదము, మోహము ఇత్యాది మాటలు, ఆ పదాలు అక్కడ దానికి ఆపాదించబడ్డాయి. వాళ్ళు చేసే కర్మకు అంటే మనసుకు ఏమైంది, భేదభావం వచ్చింది, వేరు అనుకుంది, కావాలనుకుంది, ఉండాలి అదే అనుకుంది. ఇప్పుడు ఎవరు చేసుకున్నారు, అది మనసే చేసుకున్నారు. ఇక్కడ ఎలా ఏమిటి అంటే ఇక్కడ ఉన్నదల్లా అపార్థము, అందులో ఉన్న ఆ విషయం ఉందో స్పష్టత లేకపోవటమే కదా. అట్లా ఏమవుతుంది, మనమే పెట్టుకొని అందుకని పెద్దలు ఏం చెబుతారు అంటే మంచి ఉదాహరణ చెబుతున్నారు. సాలీడు తను అల్లుకున్న గుళ్ళో తనే చిక్కుకున్నట్టుగా కనపడుతుంది, ఏం చిక్కుకోదుగా కనపడుతుంది. అట్లనే మనసు ఏంటి, తనే పెట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి, తప్పులు చేసి మోసం చేసి శిక్ష వచ్చేటప్పటికి బాధపడుతుంది. ఎవరు చేయమన్నారు, తప్పు చేసే. అందుకనే పెద్దలు ఏం చెప్పారు రవి గారు, ద్రష్ట దృక్కు దృశ్యంలో దృశ్య ప్రపంచాన్ని. అందుకనే సద్గురువుని ఎందుకు ఇప్పుడు మనం మనం మాట్లాడుకుంటూ కుటుంబ పెద్ద, కుటుంబంలో ఒక పెద్ద అంటే ధర్మం తెలిసినవాడు, అట్లనే కుల పెద్ద అంటే సంప్రదాయము దాని విషయాలు తెలిసిన పెద్ద, వాళ్ళకి అవి తెలుసు. ఆ తర్వాత సిద్ధాంతపరంగా సంస్కృతి ఇవి ఇత్యాది పురాణాలు అవి తెలిసిన, ధర్మం తెలిసిన వాళ్ళు. అదీ కాక జీవధర్మము, సృష్టి ధర్మము, మనోధర్మము, ఈ మూడు తెలిసిన వాడు సద్గురువు. సృష్టి ధర్మము తెలుస్తుంది వారికి, జీవధర్మం తెలుస్తుంది, మనసు ధర్మం తెలుస్తుంది. ఈ మూడు తెలిసిన పెద్ద వాళ్ళు సద్గురువు. వాళ్ళందరికీ కావాలి, ఈ మిగిలిన మూడు కేటగిరీస్ వాళ్ళకి కావాలి, మూడు వర్గాల వాళ్ళకి కావాలి, అన్ని వర్గాల వాళ్ళకి కావాలి, మనసుకే కావాలి ఆ పెద్ద. ఇక చివరికి అక్కడికి పోయాక ఏంటంటే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వాళ్ళు మనసు చూసి చెబుతారు, జీవధర్మం చూస్తారు, సృష్టి ధర్మం అన్నీ అంటే వాళ్ళకి ఒక సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉంటారు. అంటే తను తాను తెలుసుకున్నవాడు వాళ్ళు సద్గురువు. వాళ్ళు చెప్పే బోధ మనకి విశేషమైన శాంతిని కలిగిస్తుంది, మనసుకి ఈ జీవనంలో సుఖాన్ని కలిగిస్తుంది. అది ఇవి కూడా చెప్పుకున్నాం. ఈ విధంగా ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు మనకేంటి ఏమైంది, సృష్టి ధర్మం తెలిసి ఉండాలి. సృష్టి ధర్మం అంటే ఏం లేదు, మనసు ఈ ప్రపంచంలో ఎలా ఉంటే దుఃఖపడుతుంది, ఎలా ఉంటే మనసుకు సుఖం కలుగుతుంది, ధర్మం అందంపు అని అది తెలిసి ఉంటే ఏం దృశ్య ప్రపంచ ధర్మం ఏంటి మీకు కనపడుతుంది. ఇప్పుడు మెలకు వచ్చాక మనకి తెలుస్తుంది, తెలిసిన తర్వాత నిద్ర పట్టాక తెలియదు, తెలియటం తెలియకపోవటం, తర్వాత కొంతసేపు సంబంధంలో ఉంటాం, కదిలి వెళ్ళిపోతుంది. రెండోది కనపడుతుంది, కదిలి వెళ్ళిపోతుంది, అదృశ్యం అవుతుంది. దృశ్యము కొంతసేపు దాంతో సంబంధము, ఆ తర్వాత అదృశ్యం అవటమేగా ఇది మెలకు అంతా. ఇప్పుడు మీరు నేను కనపడుతున్నా, తర్వాత కొంతసేపటి తర్వాత కదిలి వెళ్ళిపోతా, ఆ తర్వాత పూర్తిగా అదృశ్యం అయిపోతారు మీరు నేను, ఇంతేగా. ఇంకా దృశ్యం యొక్క లక్షణం కూడా తెలిసి ఉండాలి. ఇది కేవలం దీన్ని మాత్రమే తీసుకొని తత్వబోధ చేసిన పెద్దలు ఉన్నారు మన సంప్రదాయంలో. మన హిందూ సనాతన సంప్రదాయంలో కేవలం ఇంతవరకే తీసుకొని చెప్పిన వాళ్ళు ద్రష్టలు ఉన్నారు. ఇంత చాలు, ఇంకా వేరే మాటలు ఉపయోగించరు. ఈ దృశ్యం ప్రపంచం యదృశ్యంతి తద్నశ్యంతి ఒక్క మాటతోనే మొత్తం మనసుకు శాంతి వచ్చేస్తాం. కనపడేది నశించిపోయేది ఒకటే సూత్రం. అది అర్థమైపోతే కొంతవరకు అయినా అప్పుడు ఏమవుతుంది, మనం దాంతో సంబంధం ఎట్ట పెట్టుకోవాలో మనసుకు వస్తే, అప్పుడు అలా పెట్టుకోవటం వల్ల మనసుకు శాంతి వస్తూ, ఆ తర్వాత అప్పుడు ఏం చేస్తాం, సంబంధం వద్దని చెప్పట్లా, ఇది అబద్ధం నిజం అని చెప్పరు. ఆ పెట్టుకున్న సంబంధంలో ఉన్న 4 రోజులు ఉన్న శాంతిని అనుభవించి వెళ్ళిపోతాం. దుఃఖ పెట్టదు అది, అది మోహం కాదు. అర్థమైంది, ఎందుకు లక్షణం అర్థమైందిగా, కనపడిపోవటం అనేది అర్థమైంది కదా, బాధ అర్థమైంది కదా. ఇది తెలిసి ఎరిగిన మనసు ఏం చేస్తుంది, ఇక అప్పుడు వ్యవహారిక ప్రపంచంలో, అది కుటుంబంలో కానీ జీవనంలో కానీ ఇది చూసారా రవి గారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మన పిల్లలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వస్తువు సంపద ఏదన్నా కానీ సరే ఉంటున్న ఈ సంబంధంలో దృశ్యమాన ప్రపంచంలో జాగృతంలో కానీ వాటి ఎందుకు మోహం చేత మనం ఏం చేస్తున్నాం వదలలేక మనం అప్పుడు ఏం చేస్తాం, భవిష్యత్తు ఇట్లా ఉండాలని నిర్ణయిస్తాం, ప్రకృతిని మార్చే ప్రయత్నం చేస్తాం, పరిస్థితులు మార్చే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో ఘర్షణ హింసాత్మకంగా మనసు తయారవుతాం. జరగట్లా ఇక్కడ, పిల్లలు తల్లిదండ్రులు చంపటం, అట్లనే అక్రమ సంబంధాలు లేవండి, వ్యసనాల్లో కానీ, లేకపోతే జీవనంలో కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య, అత్త కోడల మధ్య రకరకాలుగా ఇంత సంఘర్షణ హింస ఎందుకు వస్తుంది అంటే మోహం చేతనే, ప్రేమ చేతగా. ప్రేమ అంటే ఏం లేదు, సరైన పవిత్రమైన సంబంధం అంతే జీవన విధానం. ఇప్పుడు మీకు అర్థం కాలేదా, ఆడపిల్లలు మగపిల్లలు, పిల్లలు పిల్లలు నేను, నేను పిల్లలు నా కుటుంబం, ఈ ప్రపంచం అట్లా ప్రతిదీ ఇదంతా దృశ్య ప్రపంచమే చెప్పారా. తెలియటం కొనసాగటం, దృశ్యమానము కొనసాగటము, అదృశ్యం అవటం, ఇంత కాకే ఉంది. ద్రష్ట ఇంతసేపే ఉంటాడు, దృశ్యమాన ప్రపంచం ఉన్నంతసేపే ద్రష్ట, దృశ్యమాన ప్రపంచం ఉన్నంతసేపే కోరికుంటేనే దృక్కుంటుంది, కోరికున్నంతసేపే మళ్ళీ దృక్కు కూడా, కోరికలైతే అటువైపు చూడం మనం, మళ్ళీ దృక్కు అంతవరకే ఉంటుంది. ద్రష్ట దృక్కు దృశ్యంలో, దృశ్యం ఉన్నసేపు ద్రష్ట ఉంటాడు, లేదా ద్రష్ట ఉన్నసేపు దృశ్యం ఉంటాడు. దీనే జాగృత అవస్థ, స్వప్నావస్థ. దృక్కు కూడా కోరిక ఉన్నంత వరకు, ఆశ ఉన్నంత వరకు, లేకపోతే ఆ దృక్కు అది అడుగుండదు. ఆ తర్వాత ఏమవుతుంది, ద్రష్ట దృక్కు దృశ్యం 3 అదృశ్యమై జాగృత స్వప్న సుషుప్తి అనే అవస్థల్లో ఈ సుషుప్తి అనే అవస్థ ఒకటి ఏర్పడి అదే చివరికి జ్ఞానంగా అర్థం చేసుకునే తురీయంగాను సమాధిగాను ఉండేది పెరగబడుతూ రకరకాలుగా. ఇదంతా సాధన, ఇదే భగవద్గీత. మీకు అర్థమవుతుంది. అందుకని మనం ఏం చేయాలి, జీవనంలో ఇవి బాగా అర్థం కావాలి, ప్రతిదీ అర్థం కావాలి. నేనేం మారుస్తున్నానా, నేనేం కోరుకుంటున్నాను, ఎందుకు అడ్డు వెళ్తున్నాను, ఇవన్నీ ద్రష్టకి దృక్కుకి దృశ్యానికి మధ్య ఉన్న ఆ క్రమణిక సంబంధము సరిగా అర్థం కాకపోతే, ఆ పరిణామం అర్థం కాకపోతే అక్కడ మనసుకి ఘర్షణ, సంఘర్షణ, హింస, బంధనము, మోహము ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కాదా కాదా రవి, ఇది మీతో అందుకనే నేను మీతో కూడా ధ్యానంలో కూడా ఒకటే రవి గారు మనసు ఇది బాగా అర్థమైతే సహజ జ్ఞానం తెలుస్తుంది. సహజ జ్ఞానం అంటే ఏం లేదు రవి గారు, మనసు మెలకు వచ్చిన తర్వాత దృశ్య ప్రపంచం తెలిసాక, అంటే తేలిగ్గా చెప్పాలంటే తెలియటం మొదలైన తర్వాత మనసుకి మోహపూరితమై దానివైపు పరుగులు పెట్టటమే మనసుకి బాహ్య ప్రవృత్తి. అందుకని ధ్యాన అవసరం ఏర్పడదు. ఒకవేళ మనసుకి ఆ కదలిక అర్థమైతే ఈ దృశ్య ప్రపంచం యొక్క విషయం అర్థమైతే ఇందాక సూత్రం దానివైపు వెళ్ళకపోతే బహిర్ముఖం అవటం ఉంది కానీ అంతర్ముఖం అవటం లేదు. ఈ సాధనలో బహిర్ముఖం అవటమే ఉంది మనసుకి, అంతర్ముఖం అవటం అనే ఒక ప్రయాణం లేదు. ఇది తెలియాలి బాగా, ఎంతో సున్నితంగా నిశితంగా చూస్తే అర్థమవుతుంది. నా అనుభవంలో చెబుతున్న మాట ఇది. మనసు ఎంతకనే తేలిక సాధన ఏం లేదు రవి గారు. సాత్వికమైన ఆహారము, మిత వ్యవహారము, సత్సాంగత్యము పెట్టుకొని మనసుని బయటికి ఎవరికి ఏ మనసు ఇష్టపడి ఎటు వెళుతుందో అటువైపు వెళ్లకుండా మనసుని అర్థం చేసుకుంటే వెళ్లకుండా ఉంటుంది కానీ నిరోధించడం కాదు. అర్థం చేసుకొని మళ్ళీ ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రపంచంలో ఆ ప్రపంచం దృశ్యమాన ప్రపంచం యొక్క లక్షణాన్ని గుణాన్ని అర్థం చేసుకుంటే అది పోయేదని తెలిస్తే మీరు అట్లా తర్వాత విధి విధానం అర్థమైన ఇది ఇంతే. ఇప్పుడు మీరు చెక్కుతున్నారు ఒక శిల కానీ ఒక చెక్క కానీ వేస్టేజ్ ఉంది, దాన్ని అది అంత వస్తేనే రూపం వస్తుందని తెలిసాక మీరు తరుగుపోయిన దాని గురించి లేకపోతే పైన పోయిన వ్యర్థ పదార్థం గురించి మీకు బాధ ఉండదు. అది వ్యర్థమని మీకు అర్థమవుతుంది. వ్యర్థమని అర్థం అవటమే పరమార్థం తెలియటం. ఇదే సాధన అంతా కూడా మనసు. ఇది నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే నా అనుభవంలో మనసుని ధ్యానం చేయటానికి సరే మనకుండే విధి విధానాలు పూజలు జపాలు ధ్యానాలు చేసుకుంటూ అది అలా చేయనిచ్చి మన మనసు దేని మీద ఇష్టం ఉందో దాన్ని బాగా అర్థం చేసుకోవటం, మనసుని ప్లస్ దృశ్య ప్రపంచాన్ని ఆ సంబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనసు అందులో నుంచి అంతర్ముఖం అవ్వదు, దానివైపు వెళ్ళదు, బహిర్ముఖం అవ్వదు. అట్లా అవ్వకపోతే సాధన దానంతట అదే దీదీపి జ్వాలమానయంగా అంతర్ముఖం అయిపోతుంది. దాన్ని అంతర్ముఖం అని వాడదాం ప్రస్తుతాన్ని. ఇది ఒక విధానం. ఇది వాళ్ళ చేతనే ఫలం అనిపించు. వాడనేందుకు ఎవరు వాడు? అది ఏం పరమాత్మకి ఏమి ఇష్టం? నువ్వే ఉనికి ఎప్పుడైతే చైతన్యమైందో, చైతన్యమైన తర్వాత దృశ్య ప్రపంచమైందో, ఆ త్రిపుటి వచ్చిందో, అప్పుడు మనసు ఏర్పడిందో, మనసు ఏర్పడినా వాడన్నాడు. లేకపోతే వాడు చేత అంటే ఈ దేహాత్మభావం చేత వాడయ్యాడు. వాడి గట్ల పర్మినెంట్గా వాడుగానే ఉన్నాడు జీవుడుగా, అందుకని వాడి చేత అని అంతే కదా. ఇప్పుడు మన మాట వింటూ ఇంట్లో చక్కగా హాయిగా ఏకాత్మభావంతో ఉన్నంతకాలం నా వాడే. ఒకసారి అభిప్రాయ భేదాలు వచ్చాక ఏం వాడి కర్మని వాడనే వాడతారు. తల్లి కూడా ఒక మోహం పోయాక సత్యం అర్థమయ్యాక ఏమో అజీవుడని వాడతారు. అప్పటిదాకా నా కొడుకు నావాడు కష్టానికి అన్నిటికీ దుఃఖపడుతూ కేవలం వాడు సుఖమే పడాలనే అపార్థంలో ఉన్న తల్లి కూడా తండ్రి కూడా స్నేహితుడు కూడా ఎప్పుడైతే విషయంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా అభిప్రాయ భేదం కంటే కూడా అభిప్రాయ భేదం ఒకటి, సదాభిప్రాయం ఒకటి, సరైన అభిప్రాయం ఒకటి వచ్చిన తర్వాత మాటలో పదంలో ఆలోచనలో వ్యవహారంలో మార్పు వస్తుంది కాదా? ఏం రవి గారు? వాడు చూసుకుంటాడులే, ఎదిగాడు కదా, వాడు చూసుకుంటాడు, వాడైపోయి అప్పటిదాకా నేను నాది అంటాం. ఇదే ఇప్పటిదాకా వేదాంతం ఏమైంది? ఉనికి చైతన్యమయ్యేంత వరకు వాడే వీడు ఎప్పుడైతే మధ్యలో మనసు వచ్చి సంబంధం పెట్టుకొని ఒక భేదభావం వచ్చిన తర్వాత ద్వైత దృష్టి వచ్చాక వాడైపోయిగా అంతే. ఇక వాడనే ఈశ్వరుడు, ఇక వాడనే వాడతాడు. నువ్వే అది. ఎందుకు మీరు జాగృతాన్ని ఎట్లా వాడుతున్నారు? నేను ఆ పని చేశాను, నేను ఈ పని చేశాను. స్వప్నాన్ని ఏం వాడుతున్నారు? నేను ఆ కళ వచ్చింది, నాకు ఈ కళ వచ్చింది. నిద్రకి నాకేం తెలియదు అంటున్నాడు. అక్కడ నేను లేదు, ఇక ఈ రెండింటి వరకే, ఇక్కడ నేను లేను, ఆ రెండింటికి నేను వాడుతున్నారు కదా. ఇక్కడ కూడా అక్కడ మళ్ళీ వాడటానికి ఏం లేదు. నానిద్ర అంటానికి ఏముంది, నానిద్రేముంది, నానిద్రని ఎప్పుడు అనాలంటే నేను విడిగా ఉండి చూస్తే, నా స్వప్నంని వాడుతున్నా, నా జాగృతం నానిద్రని వాడినది, నేను విడిగా లేను కదా, కొద్దిగా కొంచెం నిశ్చితంగా చూస్తే. అట్లా వాడు జీవుడు ఎప్పుడయ్యాడంటే నేనే పరమాత్మనైనా సుషిప్తిలో, స్వప్నంలోకి జాగృతంలోకి వచ్చాక నేనే జీవుడు అయిపోయి నేనే విడిపోయా, నేనని వాడుతున్నా కదా. సాక్షిభూతుడయ్యా అంటే ఇప్పుడు మీరే సాక్షి అయిపో, అర్థమైతేనేమో మీరు సాక్షి, అర్థం కాకపోతే ఏమవుతారు? మీరు ద్రష్టగా మారారా, సాక్షి అయిపోతారు. మనసుగా మారారా, వాది ప్రతివాదిలో దాన్ని ఏమంటారు మన న్యాయంలో, రాజ్యంలోనే మామూలుగా నిందితుడు అంటారు, నిందితుడు లేకపోతే ముద్దాయి అవుతాడు, సాక్షి అవుతాడు, లేకపోతే ముద్దాయి అయిపోతాడు. మనసు దేహాత్మభావంతో ముద్దాయి అవుతాడు, అర్థం చేసుకుని జ్ఞానంతోనేమో సాక్షి అవుతాడు. మళ్ళీ రెండింటికి ఈ మధ్య అపార్థం కాక ఇంకేముంది రవి గారు, మీకు అర్థమవుతుందా? అది అది అందుకే అట్లంగా భగవద్గీత ప్రతి ఇంట్లో వస్తే ధర్మం తెలుస్తుంది. ధర్మం తెలిస్తే కుటుంబ వ్యవస్థ, చిన్నగా సామాజిక వ్యవస్థ, సమాజంతో దేశము, అట్లా పూర్వ భారతదేశం గురుస్థానంలోకి వెళ్తుంది. ఎవరు బాధ్యుడు కాదు, నీ కర్మకు అసలు నువ్వే బాధ్యుడు కాదు అర్థం చేసుకుంటే. ఎందుకు సాక్షిగా, సాక్షి అయినప్పుడు నా కర్మకి దాని చేత జరపబడుతుంది రవి గారు, నేనంటే బాధ్యుందైతే. కరెంటు అందులో ఇప్పుడు చూడండి ఎంత చిత్రంగా ఉంది. ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో గడ్డగట్టి ఇచ్చేది ఒకటి, మామూలుగా చల్లబరిచేది ఒకటి, ఆ తర్వాత ఆ నీళ్ళని బయటికి వదిలేది ఒకటి, అంటే రకరకాలుగా ఒక చోట ఉపయోగం అవుతుంది, ఒక చోట విసర్జిస్తుంది, కరెంటే చేస్తుంది. ఇందులో ఏ పనిని దానికి ఆపాదిస్తాం? మన శరీరంలో కూడా ప్రాణశక్తి ఆహారం తీసుకొని బలంగానూ తయారవుతుంది, మలాన్ని విడిచిపెట్టి ఆరోగ్యంగానూ తయారవుతుంది. ఒకటి శక్తివంతం అవుతుంది, రెండోది ఆరోగ్యవంతంగానూ తయారవుతుంది. రెండు పనులు చేస్తుంది ఒకేసారి. ఇప్పుడు ఏ పనిని ఆపాదిస్తారు, ఏ సంకల్పాన్ని దానికి ఆపాదిస్తారు? అనారోగ్యం తెచ్చుకుందా, ముద్ద అయింది, ఆరోగ్యంగా ఉందా, సాక్షి అయింది కాదా? చిన్న మాట అంటే అర్థం చేసుకుంటే అట్లనే అది కర్మలో. కానీ మనం పొందే ఫలాలుగా ఒక్క ముక్తి విషయంలోనే భగవంతుడు కర్మకృత అవుతాడు. ఎందుకు ముక్తి విషయంలో అంటే, ముక్తి విషయంలో అంటే నేను అది అని అనుకోవటమే ముక్తి, నేను ఇది కాదు అనుకోవటం ముక్తి, నేను అదే అనుకోవటం ముక్తి. అందుకని అప్పుడు ఉనికిని వాడుకోవాల్సి వస్తుంది. అప్పటిదాకా ఉనికిని సంబంధం పెట్టడానికి వీల్లేదు. యువతలకు వచ్చావుగా, నువ్వు మనసు అయ్యాక నేను సాక్షిని అంటానికి వీల్లేదు, నువ్వు సాక్షి అయ్యాక నువ్వు మనసు కావు. అక్కడ దాన్ని మాత్రమే వాడుకోవాలి ముక్తి విషయంలో. అది సద్గురుదేవులు మనకి వివరణ చేస్తున్నారు. మరి ఆరాధన ఫలం పొందటం ఇదేమిటన్న విమర్శ వస్తుంది. అది మరి ఆరాధన ఫలం పొందటం అన్న విమర్శ అంతేగా. మరి జ్ఞానం సంగతి ఏమిటి, చేయాలా వద్దా? చివరికి అది కూడా మాయ అన్న. ఎప్పుడు మనసుకి జ్ఞానము మాయే, అజ్ఞానం కూడా మాయే. మనసును అర్థమైనప్పుడు మనసుగా జ్ఞానము మాయే దేహాత్మ భావనకి, మనసుగా అజ్ఞానం కూడా మాయే దేహాత్మ భావన చేత. దేహాత్మ భావన లేక జ్ఞానము మాయ, దేహాత్మ భావనతో అజ్ఞానము మాయనండి, లేదా ముద్దయ్యనండి, జ్ఞానంతో సాక్షనండి, లేదా దేహాత్మ భావన పోగొట్టి అది కూడా మాయనండి. అందుకని భగవాన్ ఏమన్నారు, భగవాన్ రమణ మహర్షి మాట గుర్తుపెట్టుకుంటే ధ్యానము చేయకు సంస్థితమయ్యండి. ఇంకా అది కూడా భావంలో భాగం, భావానికి ఉండటం లేకపోవటం భావంలో భాగమే. మనం ముందు ఏం చేస్తామంటే లేదు అన్న భావం పోవటానికి ఉండటం అనే భావంతో మొదలు పెడతాం, భావం పోయాక లేదన్న భావంతో కూడా పని లేదు. అట్లా ధ్యానం చేయకు సంస్థితమయ్యండు, నేనున్నానని భావించకు, ఉండటం గురించి భావించకు, ఉన్నావు నీవు అంతే. ఇక అది భావన అన్నమాట. ఇక అక్కడ దాకా భావనే, అక్కడికి ఇక భావన అది కూడా వద్దు. అట్లా ఇది మీకు భగవాన్ గురువుగారు ఏమంటున్నారు, దేహాత్మ భావన పూర్తిగా అర్థమయ్యేంత వరకు జ్ఞానం ఒకటి ఉంటుంది. దేహాత్మ భావన బాగా అర్థమైన తర్వాత జ్ఞాన భావన కూడా భావన దేహాత్మ భావనలోనే అర్థమవుతుంది. అది ఆ మాట. ప్రకృతిలో ఈ ప్రకృతి అంటే ప్రకృతి, యువతల ఒకసారి ద్రష్టకి దృశ్యానికి మనసు ఏర్పడిన ఇందులో భాగమే ఇదంతా. అది అది ప్రకృతికి అతీతమైన ఫలము. అంటే ఈ విధానంగా కాక ఈ విధానంగా ఉనికి చైతన్యమై చైతన్యము మనసయ్యే అన్న విధానం కాక ఇంకా అంటూ ఇంకా వేరే విధానం లేదు. అది మూల సిద్ధాంతం, ఉపనిషత్తు వాక్యం అని. ఇందాక నేను వివరించినట్టుగా ఒకటి అంతర్ముఖమవటం కంటే, అంటే ధ్యానం చేయటం కంటే కూడా పరిపరి విధాల పోయే మనసుని ఆ ఆకర్షణని అర్థం చేసుకోవటం, అట్లానే ఈ దృశ్యమాన ప్రపంచాన్ని అంటే జాగృతావస్థను అర్థం చేసుకుంటే సాధన పదింతలు అవుతుంది. ఇవి ఆపమని కాదు, విగ్రహారాధన, నామజపం, స్మరణ ఇవి ఆపమని కాదు నా ఉద్దేశం. ఇంకా తేలిగ్గా సాధకుడు ఉత్తీర్ణుడవుతాడు. ఇది కర్మరహస్యం. భగవంతుని పొందటం అనేది ఇంతవరకే అని సద్గురుదేవులు మనకు వివరణ చేశారు. ఇది ఇంత అద్భుతమైన బోధ. ఇది శ్రీ శివానంద గురుదేవులు పాదపద్మాలకి పరిణమిలతో కృష్ణం ముందే జగత్మరు భారత్ మాతాకు జై. అందరికీ నమస్కారం.